वेलकम टू वी3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను విసాయిస్తా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హయత్ నగర్ లో కిడ్నాప్ అయిన బాలికకు ట్రీట్మెంట్ త్వరలోనే నిందులను పట్టుకుంటామన్న డీసీపీ సాయి శ్రీ మధ్యాన భోజన కార్మికుల బిల్లులు చెల్లించాలి 10 నుండి నిరవధిక సమ్మె చేపడతామన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్ న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి విశాఖ జిల్లా కోర్ట్ ఆవరణలో న్యాయవాదుల నిరసన గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్ మధ్యప్రదేశ్ లోని సిది జిల్లాలో గోరం ఇక డిటైల్స్ చూస్తే హయత్ నగర్ లో కిడ్నాప్ అయిన మైనర్ బాలిక హాస్పిటల్లో చికిత్స పొందుతోంది బాలిక కిడ్నాప్ అత్యాచారం ఘటనపై డీసీపీ సాయిష్టి మీడియాకు వెల్లడించారు హయత్ నగర్ లో బాలిక కిడ్నాప్ కేసులో పోలీసులకు 100 డైల్ ద్వారా సమాచారం రావడంతో వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు రాత్రి 10 గంటల సమయంలో మైనర్ బాత్రూమ్ కి వెళ్తుండగా ఒక వ్యక్తి బైక్ పై వచ్చి అడ్రస్ అడుగుతూ ఆమెను బలవంతంగా తీసుకొని వెళ్ళాడు మరో వ్యక్తి కొద్ది దూరం వెళ్ళాక బైక్ పై ఎక్కాడు బాలికను ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయారు బాలిక ప్రతిఘటించి పారిపోయి అక్కడ సమీపంలో ఉన్న హోటల్ వద్దకు వెళ్ళింది అక్కడ నుండి పారిపోయి వచ్చే క్రమంలోనే చెట్ల పొదలు తాకి ఆమె కాళ్ళకు గాయాలయ్యాయి నిందితుల కోసం పోలీసులు 4 బృందాలుగా గాలిస్తున్నారు వారు దొరికిన అనంతరం ఏం జరిగిందన్న వాస్తవాలను మీడియాకు చెబుతామని డీసీపీ తెలిపారు బాలిక కొద్ది రోజుల క్రితమే అంబర్పేటలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వచ్చింది బాలిక తల్లిదండ్రులు ఒక ఇంటికి వాచ్మెన్ గా పనిచేస్తున్నారు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీసీపీ తెలిపారు తను 10th కంప్లీట్ అయ్యింది అండ్ 10th కంప్లీట్ అయ్యి 1 ఇయర్ అయ్యింది అండ్ తను హాస్టల్ లో ఫుడ్ అది పడక ఈ సంవత్సరం ఇంట్లోనే ఉంది సో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒక ఇంట్లో వాచ్మ్యాన్ లాగా పని చేస్తున్నారు రాత్రి సుమారు 9:30 10 ఆ టైం కి వాష్రూమ్ యూస్ చేయడానికి జనరల్ గా మెట్ల కింద పక్కకు ఉంటది కదా సో అట్లా వెళ్ళినప్పుడు ఎవరో ఒకతను అడ్రస్ అడగడం జరిగింది బండి మీద సో ఆ అడ్రస్ తను చెప్పే క్రమంలో తనని ఎక్కించుకొని కొంచెం ముందుకెళ్ళాక ఇంకొక తను అతని ఫ్రెండ్ ఎక్కడం జరిగింది అండ్ వాళ్ళిద్దరూ కలిసి ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో గేట్ తాళం వేసిన ఒక కంపౌండ్ వాళ్ళ లోపలికి తీసుకెళ్ళి తన మీద అటెంప్ట్ టు రేప్ చేయబోయారు అన్న కంప్లైంట్ మనకి వచ్చింది సో డీటెయిల్స్లోకి వెళ్తే అక్కడి నుంచి అమ్మాయి తప్పించుకొని రాగా ఏ విధమైన అట్రాసిటీ జరగలేదు అండ్ ఈ లోపల అమ్మాయి రెసిస్ట్ చేసి తప్పించుకొని పారిపోయి వచ్చి బయటకు మెయిన్ రోడ్ దగ్గర హోటల్ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసింది ఆ అమ్మ వాళ్ళతో పాటు ఆ హోటల్ వాళ్ళు 100కి చేయడం జరిగింది దాంతో ఇన్ఫర్మేషన్ వచ్చి మనందరం పోలీస్ ఏదైతే ఉందో అది వీ హ్యావ్ యాక్టివేటెడ్ అవర్ ఇన్ఫర్మేషన్ అండ్ దీనిలో మనకి ప్రాథమికంగా ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి మైనర్ ఒకటి రెండోది ఆ అమ్మాయి అఫెన్స్ ఏం కాలేదు కాకపోతే అమ్మాయిని కిడ్నాప్ చేయడం అదైతే జరిగింది అండ్ అవన్నీ మనం వాస్తవాలు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది మనం అక్యూజ్డ్ కోసం టీమ్స్ ఫామ్ చేశాము అక్యూజ్డ్ మనకి దొరకడానికి అండ్ అట్లానే ఈ అమ్మాయి కూడా షీఈస్ సేఫ్ షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ దీంట్లో షీఈస్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ తనకేమీ ప్రమాదం లేదు అండ్ మన పోలీస్ స్టేషన్ నుంచి ఒక 4 టీమ్స్ ఫామ్ చేసి అవన్నీ మనం వాస్తవాలు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది మనం అక్యూజ్డ్ కోసం టీమ్స్ ఫామ్ చేశాము అక్యూజ్డ్ మనకి దొరకడానికి అండ్ అట్లానే ఈ అమ్మాయి కూడా షీఈస్ సేఫ్ షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ దీంట్లో షీఈస్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్ షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ తనకేమీ ప్రమాదం లేదు అండ్ మన పోలీస్ స్టేషన్ నుంచి ఒక 4 టీమ్స్ ఫామ్ చేసి ఆ అక్యూజ్ని ఐడెంటిఫై తను చెప్పలేకపోతుంది ఎవరు ఏంటి అన్న తను చెప్పలేకపోతుంది సో అక్యూజ్ని ఐడెంటిఫై చేయడము అండ్ అట్లానే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఒక 4 టీమ్స్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఫామ్ చేసి తిప్పడం జరుగుతుంది విఆర్ ఆన్ ది జాబ్ బైక్ మీద అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లోనే తెలుస్తాయి ఇష్టం ఉండి వెళ్ళి ఆమె చెప్పిన వర్జన్ ప్రకారము మనకు కేవలం ఇప్పటివరకు అయితే తను
అడ్రస్ అడిగింది తనని చెప్పే క్రమంలో తనని బలవంతంగా ఎత్తుకొని వెళ్ళిండు అన్నట్టే చెప్పింది. అదన్నీ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ అంటే జస్ట్ ప్రాథమికంగా ఇప్పటి వరకు అమ్మాయి సేఫ్ ఉంది అండ్ వాళ్ళెవరు అన్నది ఐడెంటిఫికేషన్లోనే మా ఎఫర్ట్స్ ఉన్నాయి. అవి అంటే హాస్పిటల్ అండ్ ట్రీట్మెంట్ వీటిలలోనే ఉన్నాయి. సో ఇవి సెట్ అవుతానే వాడు వాడిని దొరకడానికి టీమ్స్ ఆల్రెడీ ఆన్ ది జాబ్. సో అది దొరికినాక అండ్ ఫర్దర్ ఏంటి ఏమైంది ఎట్లా అయింది వీవిల్. మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాలతో పాటు పెండింగ్ లో ఉన్న బిల్లులను కూడా చెల్లించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఇందుకు నిరసనగా ఈ నెల 10 నుండి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. సమ్మెకు దిగుతున్నట్లుగా ముస్తాబాద్ మండల వనరుల కేంద్రంలోని ఎంఆర్సీ కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మికులు మండల విద్యాధికారి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలు చెల్లించకుండా శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారన్నారు. గత సంవత్సరం 68 రోజులు సమ్మె చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్న భోజన కార్మికులకు అసెంబ్లీలో 3,000 పెంచుతున్నామని ప్రకటించారన్నారు. నిత్యావసర సరుకులకు అనుగుణంగా కోడిగుడ్లు గ్యాస్ ఇతర వస్తువుల ధరలకు అనుకూలంగా మెను ఛార్జీలు పెంచి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వమే వంట వస్తువులు ఇచ్చి నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని కనీస వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికురాలు బైరిగోని నర్సవ్వ, పర్స లక్ష్మి, శీలం లక్ష్మి, నర్సవ్వ మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. సంవత్సరం దాటిపోయింది, ఇప్పటి వరకు 2,000 రూపాయలు మధ్యాహ్న భోజన కార్మికులు రాలేదు. ఏదైతే ప్రభుత్వం మెను ప్రకారంగా సరుకులు మేమే పంపిస్తా అని చెప్పింది, 20 తారీఖు నుంచి, జూన్ 20 తారీఖు నుంచే పంపిస్తా అని, ఇప్పటికి సుతం ఆ సరుకులు రాలేదు. అదేవిధంగా అప్పులు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఒక్కొక్కరు 6 నెలల్లో 7 నెలల బిల్లులు రావాలి, పెండింగ్ బిల్లులు. వాళ్ళు గంటపూతలు అమ్మి బయట దుకాణాలలో అప్పులు చేసి పెడతా ఉంటే ఆ దుకాణదారులు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. రోజుకు 33 రూపాయల కూలితో ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. కనీస వేతనాలు లేవు, పని భద్రత లేదు. ఈ కార్మికులకు న్యాయం జరగాలని చెప్పి ఈ 7వ తారీఖు నాడు అన్ని కలెక్టర్ల తెలంగాణ అన్ని కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నా ఉన్నది. అదేవిధంగా 10వ తారీఖు నుంచి సమ్మె ఉన్నది. వంటలు చేయరు, వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు 8 రోజులనే కావచ్చు. ఈ ప్రభుత్వం ఈ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమ్మె ఇట్లే కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు మీసం లక్ష్మణ్. నేను మధ్యాహ్న భోజనం పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్. మధ్యాహ్న భోజనం ఇస్తావా? మేము 15 సంవత్సరాలు అవుతుంది వంట చేయబట్టి. ఈ వరకు వంట సెట్లు లేవు, మాకు జీతాలు లేవు, బిల్లులు లేవు, ఇవి లేవు. కోడిగుడ్లు పెట్టమంటుండ్రు. కోడిగుడ్లు 7 రూపాయలకు ఒక గుడ్డు, గవర్నమెంట్ ఇచ్చేది 5 రూపాయలు. మరి 5 రూపాయలు ఇస్తే మాకు 7 రూపాయలు, 2 రూపాయలు కలిసి మేము ఎట్లా పెడతాము? పెట్టమని బంద్ చేస్తే పెట్టమని ఫోర్స్ చేస్తుండ్రు. అట్లయితే ఏంటి లేకుంటే లేదు అంటుంది. మరి మేము ఏడికలు తెచ్చి పెడతాము. ఇప్పుడు 4 నెలలకొల బిల్లే రాలేదు పోయిన సంవత్సరమే, ఈ సంవత్సరం నెల అవుతుంది. మరి ఏడికలు తీసుకొచ్చి పెడతాము, ఏం చేస్తాము? మేము లేనోళ్ళమేనా అవుతుంది, లేనోళ్ళే చేయాలా అంటారు. లేనోళ్ళు ఏడికలు తీసుకొచ్చి పెడతారు సార్. మరి మా మీద దయించి ఆ బిల్లులు మాకు శాంక్షన్ చేయండి. సమస్యలు పరిష్కరించుంది మధ్యాహ్న భోజనం కార్మికులు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో న్యాయవాదులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత న్యాయవాదుల సంఘం పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం జాతీయ స్థాయిలో వెంటనే అమలు చేయాలన్నారు. డెత్ వెల్ఫేర్ ఫండ్ ను 10 లక్షలకు పెంచాలని, యువ న్యాయవాదులకు లా నేస్తం నిధులను ప్రతి నెలా చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న 30 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ ను వెంటనే విడుదల చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఒకటి, అదే విధంగా మ్యాచింగ్ గ్రాంట్స్ అడ్వకేట్ చనిపోతే మరి బార్ కౌన్సిల్ వారు 4 లక్షలు, స్టేట్ గవర్నమెంట్ వారు 4 లక్షలు ఇస్తున్నారు. అది కూడా ఆ 4 లక్షలు కూడా గత 3 సంవత్సరాల నుంచి మరి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు కాబట్టి అది దాదాపు 30 కోట్ల రూపాయలు గవర్నమెంట్ వారు బకాయి పడి ఉన్నారు. తక్షణమే 30 కోట్లు కూడా మంజూరు చేయాలని చెప్పేసి మేము ఐఏఎల్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అడ్వకేట్ చనిపోతే మరి ఇప్పుడు 8 లక్షలు ఇస్తున్నారు గవర్నమెంట్ వారు, 4 లక్షలు, 4 లక్షలు బార్ కౌన్సిల్ ఇస్తున్నారు. దాన్ని 10 లక్షలు చేయాలని చెప్పేసి మరి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. బార్ కౌన్సిల్ వారు 1 లక్ష రూపాయలు పెంచి 5 లక్షలు,
గవర్నమెంట్ వారు లక్ష రూపాయలు పెంచి 5 లక్షలు కూడా ఇవ్వాలి మొత్తం 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసని మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా అర్హులైన అడ్వకేట్స్ అందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలి మీరందరూ చూస్తూనే ఉన్నారు ఈ ఇళ్ల పట్టాలు ఇల్లు లేని వాళ్ళు చాలా గడు పేద స్థితిలో ఉన్నారు అడ్వకేట్స్ కొంతమంది ఎక్కువ ఉన్న స్థితిలో ఉండొచ్చు కానీ చాలామంది 75% అడ్వకేట్స్ ఇళ్ల స్థలాలు లేక ఇళ్ల పట్టాలు లేక సొంత ఇళ్ళు లేక చాలా కష్ట నష్టాలతో గురవుతున్నారు కాబట్టి అర్హులైన న్యాయవాదులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలు మంజూరు చేసి ఇది ఇల్లు కట్టుకోవడానికి లోన్లు కూడా ఇవ్వాలని ప్రధాన డిమాండ్ అదేవిధంగా మరి వివిధ సమస్యలు కోర్టులలో సరైన న్యాయమూర్తి కొరత ఉంది కోర్టులు బిల్డింగుల కొరత ఉంది అన్ని జిల్లాల్లో కూడా కోర్టులు బిల్డింగ్స్ కట్టి అక్కడ న్యాయమూర్తుల్ని మరి నియమించి మరి ప్రజలకు అనుగుణంగా న్యాయస్థానాలు ఉండాలి న్యాయస్థానాలకు అనుగుణంగా న్యాయమూర్తులు నియమించాలి అని చెప్పేసి మా ప్రధాన డిమాండ్లో ఒకటి వీటన్నిటిని నెరవేర్చాలని చెప్పేసి మేము ఐఏఎల్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరఫున ఈ రోజున మేము నిరసన తెలియజేస్తున్నాం ముందు ముందు కాలంలో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయకపోతే మా ఉద్యమాన్ని ఇంకా మరొంత బలోపేతం చేసి ఇంకా దీన్నే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చూడటం కూడా మేము గవర్నమెంట్ వారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం గిరిజన కూలీపై బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు మధ్యప్రదేశ్లోని సిది జిల్లాలో పర్వేష్ శుక్లా అనే వ్యక్తి గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టిలో పడడంతో నిందితుడిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు ఈ నేపథ్యంలో తాజాగా నిందుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఎస్సీ ఎస్టీ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే కేదార్ శుక్లా ప్రతినిధి అని అందుకే చర్యలు తీసుకోవడంలో వెనుకాడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఎమ్మెల్యేతో నిందితుడు కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశాయి అయితే కేదార్ శుక్లా ఈ ఆరోపణలను ఖండించారు అతడు తనకు ప్రతినిధి కాదని కాకపోతే అతడు తనకు తెలుసని చెప్పుకొచ్చారు నిందితుడు పర్వేష్ తండ్రి రమాకాంత్ శుక్లా మాత్రం తన కుమారుడు ఎమ్మెల్యే కేదార్ ప్రతినిధేనని అందుకే ఆయన టార్గెట్ చేసుకున్నారని చెప్పడం గమనార్హం బోర్బండా డివిజన్ వీకర్ సెక్షన్లో ఏర్పాటు చేసిన బస్తీ దావఖానాను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్థానిక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు రెండోది ఆపరేషన్ ఇప్పుడు మామూలుగా ఏమైతుంది ఒక రాత్రి సడన్ గా ఏదో అవుతుంది ఆగ మేఘాల మీద మన వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు ఆ మనిషిని బతికించాలని ఆటోనో జోబర్నో మోటార్ సైకిల్ తీసుకొని హాస్పిటల్కి ఆ ప్రైవేట్ హాస్పిటల్ పోయినాక డాక్టర్ దగ్గర పోగానే అక్కడ హాస్పిటల్లో వాడు స్ట్రెచర్ తీసుకొచ్చి ఇమ్మీడియట్ గా తీసుకుపోయి ఐసీయూలో జాయిన్ చేసి లేదా ఇది చాలా ఇబ్బంది ఉన్నది అతను చాలా సీరియస్ గా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే 2 లక్షలు కట్టమంటే మన ఇంట్లో లేవు ఏం చేస్తారు ఆ మనిషిని కాపాడాలంటే నేను నీ దగ్గర ఉన్న బంగారము ఎన్నో పెట్టుకొని ఫస్ట్ ఆ పైసలు కట్టాలి ఆ 2 లక్షలు అయినాక ఏం చేస్తాడు 4 రోజులు అయినాక ఇంకా 6 లక్షలు కావాలంట
మన మన బాధ ఏంటి మనిషిని బతికించాలి ఏమైనా పర్వాలేదు అని ఉంటది కాబట్టి ఇప్పటి నుంచి ఆ బాధను తెలియదు నీకు 5 లక్షల ఆపరేషన్ అయినా నేను గోపినాథ్ గారిని కలిస్తే సీఎం దిలీపాండి తీసుకుంటాను రెండు రోజులు మనకు మంచినీటి బాధ లేకుండా కరెంటు బాధ లేకుండా రెండు రోజులు ఏంటంటే బస్తీలన్నీ అభివృద్ధి జరుగుతున్నాయి పేదవాళ్ళు సంతోషంగా ఉండాలని ప్రభుత్వం చాలా కార్యక్రమాలు తీసుకొని వస్తుంది ఇప్పుడు గోపినాథ్ ఎమ్మెల్యే అయిన తర్వాత గల్లీ గల్లీ తిరుగుతాడు మీ బస్తీలు తిరుగుతాడు ఇంతకుముందు ఎవరైనా ఎమ్మెల్యే ఉంటే ఏం చేస్తుండే ఇక 5 ఏళ్లలో 3 సార్లు వస్తుండే మీ దగ్గర ఇక ఆ 3 సార్లు వస్తే అదే పండుగ మనకు మా ఎమ్మెల్యే సార్ వస్తున్నాడు అని పండుగ ఉంటుండే కానీ గోపినాథ్ వచ్చినాక 100 సార్లు వచ్చింది హన్మకొండలోని నక్కలకుట్టలో విజయభాస్కర్ రెడ్డి ఏర్పాటు చేసిన హౌస్ ఆఫ్ జాన్సన్ షోరూమ్ ను ఉమ్మడి వరంగల్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు జాన్సన్ కంపెనీ సౌత్ ఇండియా హెడ్ నరసింగారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం షోరూమ్ లో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సమ్మారావు మాట్లాడుతూ పేరు ప్రఖ్యాతలుగాంచిన జాన్సన్స్ బ్రాండెడ్ శానిటరీ ఉత్పత్తులను వినియోగదారులు అపార్ట్మెంట్స్ గృహాలలో వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జాన్సన్స్ కంపెనీ ప్రతినిధులు బంధుమిత్రులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ పక్షాన విజయభాస్కర్ రెడ్డి గారు ఈ వ్యాపారంలో గత 30-40 సంవత్సరాలుగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరి వ్యాపారస్తులతోటి మిత్రులతోటి మంచి ప్రేమ అభిమానం ఆర్కాయతోటి అందరి మన్ననలను పొంది దినదిన అభివృద్ధి చెంది ఈ వరంగల్ పట్టణమే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అన్ని ప్రాంతాలకు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా పెద్ద ఎత్తున సప్లై చేసి కొన్ని ప్రాంతాలకైతే తనే స్వయంగా పోయి తనకున్న పరిచయాలతోటి సంబంధాలతోటి ఎవరైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టుకున్నా ఇండివిజువల్ హౌజెస్ కట్టుకున్నా లేకపోతే ఫంక్షన్ హాల్స్ కానీ లేకపోతే ప్రభుత్వ సంబంధించినటువంటి బిల్డింగ్ నిర్మాణంలో కూడా మంచి పేరున్నటువంటి కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కాబట్టి ఆ పేరుకు తగ్గట్టు విజయభాస్కర్ రెడ్డికి తనకు వ్యక్తిగతంగా కూడా చాలామందితోటి అభినవ సంబంధాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా వ్యాపారానికి ఉపయోగించి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ బ్రహ్మాండంగా ఈ వరంగల్ జిల్లాలో పునరాభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసి ఇంకా ప్రజలకు అనుకూలంగా ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగా విజయ భాస్కర్ రెడ్డి గారు సఫలీకృతులై ఇంకా ఈ వరంగల్ ప్రజలకు వారి సేవలు పెద్ద ఎత్తున అందించాలని ఆ భగవంతుని ఆశీస్సులు అయ్యప్ప స్వామి ఆశీస్సులు విజయ భాస్కర్ రెడ్డి గారికి ఉండాలని ఆశీర్వదిస్తున్నాం కోరుకుంటున్నాం రాష్ట్రంలో బడిగంట కొట్టే స్వీపర్లు బతుకులను మార్చేందుకు సీఎం కేసీఆర్ ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు
సూర్యాపేటలో 4 రోజుల నుంచి హక్కుల సాధనకై దీక్ష చేస్తున్న ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచుతున్న జిల్లా మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న వారందర్నీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరారు. పాఠశాల స్వీపర్ల వేతనాన్ని వెంటనే 27,000కు పెంచాలని గిద్దే రాజేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వీపర్ల సంఘం జిల్లా అధ్యక్షులు నార్ల పరశురాములు, జిల్లా ఉపాధ్యక్షులు నెమ్మది నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే రసూల్, స్వీపర్ల సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు రేగట్టి జానకి, సంఘం నాయకులు నర్సిరెడ్డి, షేక్ జాన్ మియా పాల్గొన్నారు. పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్వీపర్ల పరిష్కారం కోసం దాదాపు 4 రోజుల నుంచి సమ్మె చేస్తున్నటువంటి మా స్వీపర్ అందరికి, స్వీపర్ అందరికి మద్దతుగా ఈరోజు భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన వారి సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నటువంటి మరి యొక్క దీక్షకు మేము సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పిండు, తెలంగాణ రాష్ట్రం వస్తే అవుట్ పోర్సింగ్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవు, అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఉంటాయని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుపుకున్న సందర్భంలో కానివ్వండి, వాళ్ళ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కానివ్వండి, ఈ తెలంగాణ రాష్ట్రంలో అవుట్ పోర్సింగ్ కు మరి ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగాలు పోటే ఉండదు, అన్ని కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారే ఆ రోజు ఎన్నికల సందర్భంగా చెప్పడం జరిగింది. మరి దాదాపు 40 ఏళ్ల నుంచి కూడా గట్టి జాగ్రత్త చేసి పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచినటువంటి మా యొక్క స్వీపర్ల సమస్యలను తెలంగాణ రాష్ట్రం వస్తే మా భక్తులు బాగుపడతాయి, మా స్వీపర్ల భక్తులు బాగుపడాలన్నా, మా స్వీపర్ల ఉద్యోగాలు రెగ్యులరైజ్ కావాలన్నా సరే తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కూడా మరి ఆ రోజు ఆంధ్ర పాలకుల ఒత్తిళ్లు కూడా భయపడకుండా ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి మా స్వీపర్ల సమస్యలను నేటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోవడాన్ని భారత వికలాంగులతో ప్రకటిస్తోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. ఇవాళ స్వీపర్లు ఏం కోరుతున్నారు, ముఖ్యమంత్రి గారే చెప్పిడు అవుట్ పోర్సింగ్ ఉండదు, కాంట్రాక్ట్ ఉండదని, వాళ్ళు ఏమంటున్నారంటే మా ఉద్యోగాలు అన్నింటినీ కూడా పర్మనెంట్ చేయాలి, రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళు ఏం కోరుతున్నారు, కనీసం మా యొక్క వేతనాన్ని మరి ఇలా ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి, మీరు ఇచ్చేటటువంటి వేతనంతోనే ఇవాళ ఎవరైనా కనీసం జీవనం వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆలోచించాలి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా పాల్గొని మరి ఏళ్ల తరబడి పాఠశాలల్ని నమ్ముకొని మరి జీవనం సాగిస్తూ ఆ పాఠశాలను నిరంతరం శుభ్రపరుస్తున్నటువంటి ఈ స్వీపర్ల భక్తులు మారాలంటే మీరు వెంటనే స్వీపర్ల వేతనాన్ని 27,000 చెల్లించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఏం కోరుతున్నారు మా స్వీపర్ అన్నలు, మా స్పీకర్ అక్కలు, మా స్వీపర్ అన్నలైనా మా స్వీపర్ అక్కలైనా ఏం కోరుతున్నారంటే మరి మేము ఏళ్ల తరబడి పనిచేస్తున్నాం, మరి 40 ఏళ్ల నుంచి కూడా ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని మా కుటుంబాలు, మా కుటుంబాల తర్వాత మేము ఆ ఉద్యోగాలను కంటిన్యూషన్ చేసుకుంటూ పాఠశాలను శుభ్రం చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మా యొక్క కష్టాన్ని గుర్తించి మా యొక్క ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. దయచేసి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఇద్దరు కూడా ఆలోచన చేయాలి, ఎందుకంటే మీరే అంటున్నారు మన బడి మన ఊరు అని చెప్పేసి ఏడాది కోట్లాది రూపాయలు పెడుతున్నాం ఈ పాఠశాలను బాగు చేస్తున్నాం అని అంటారు, కానీ గతం నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ పాఠశాలను శుభ్రం చేసి మరి నిరంతరం ఆ పాఠశాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి మా స్వీపర్ అన్నలు ఏం పాపం చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ స్వీపర్ల సమస్యలు పరిష్కరించాలి, స్వీపర్లు అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు మా స్వీపర్ అన్నలు ఏం కోరుతున్నారు, ఫుల్ టైం వర్కర్లుగా గుర్తించమని చెప్తున్నారు, మరి వాళ్ళందరూ కూడా ఫుల్ టైం వర్కర్లుగా గుర్తించాలని చెప్పేసి కూడా మేము భారత వికలాంగుల ప్రతినిధి సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి జీవో జారీ చేసింది, ఏం జారీ చేసింది, జీవో నెంబర్ 45 జారీ చేసింది, జీవో నెంబర్ 45 ప్రకారం మరి 61 సంవత్సరాలు నిండినటువంటి మా స్వీపర్లను అందరికీ కూడా మరి 15 లక్షల రూపాయలు బెనిఫిట్ అందే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తే వారు కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల కంటే మెరుగ్గా రాణిస్తారని బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ అన్నారు. బడంపేట్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న మరుగుదొడ్ల సమస్య విద్యార్థినుల ఆత్మగౌరవ సమస్య అన్నారు. 3 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, టాయిలెట్స్ పరిశుభ్రత కోసం తాను ప్రత్యేక దృష్టి పెట్టానని ఇబ్రహీం శేఖర్ తెలిపారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించామన్నారు. ఈ సమస్యపై తన కోరిక మేరకు సోమవారం జరిగిన బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేషన్ పరిధిలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ కోసం 20 లక్షలు కేటాయించినట్లు డిప్యూటీ మేయర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే కార్పొరేషన్ నిధుల నుండి పాఠశాలల మరుగుదొడ్ల నిర్వహణ కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేయడం తొలిసారని ఆయన తెలిపారు. బడంపేట్ కార్పొరేషన్ మాదిరిగానే మహేశ్వరంలో అన్ని మున్సిపాలిటీల్లో, మండలాల్లో, డివిజన్లలో ప్రజాప్రతినిధులు ఈ ఆలోచన చేయాలని ఆయన కోరారు. మొన్న జరిగిన
బడల్పేట్ మున్సిపల్ కౌన్సిల్లో సర్వసభ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఎన్నో రోజుల నుండి, రోజులు అనే కంటే కూడా సంవత్సరాలు అంటే బాగుంటుంది, నాకు తెలిసి నేను బాలాపూర్ గ్రామంలో 2001 సర్పంచ్ అయినప్పటి నుండి నేటికి, అంటే యాజ్ ఏ డిప్యూటీ మేయర్గా కొనసాగుతున్న సందర్భం నేటి 2023 వరకు ఎన్నో సందర్భాలలో బాలాపూర్ సర్పంచ్గా మరియు కౌన్సిలర్గా మరి నేటి కార్పొరేటర్ డిప్యూటీ మేయర్గా నేను పాల్గొన్న ఎన్నో సభలలో, సర్వసభ సమావేశాల్లో, లేకపోతే ఇతర వేరే మీటింగ్లలో, ఉద్యమాలలో, వేదికలలో ఎన్నో సందర్భాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద పిల్లలు టాయిలెట్స్ నిర్వహణలో, ముఖ్యంగా అమ్మాయిలు ఆత్మగౌరవ సమస్యలు ఎదుర్కొంటున్నారని, దాతలు అన్ని పాఠశాలలో, అంటే బడంపేట మున్సిపల్ కార్పొరేషనే కాదు, నాడు సరూనగర్ మండలం ఉన్నప్పటి నుండి దాతలు అన్ని పాఠశాలలకు దొరికే అవకాశం ఉండదు. ఒకవేళ దొరికినా కానీ పర్మిట్ ఉండే అవకాశం, దాతలు దొరకవచ్చు, దొరకలేదు మనం అంటలేము, కానీ పర్మిట్ ఉండే అవకాశం లేదు. కానీ గవర్నమెంట్ వ్యవస్థ నుంచి కనుక ఒకవేళ మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే, అది నిజంగా అది పర్మనెంట్గా అయ్యే అవకాశం ఉంటుంది. దానికోసం టాయిలెట్స్ నివారణ కోసం నిధులు కేటాయించాలంటే రూల్స్ లేవనే సందర్భం ఎన్నోసార్లు జరిగింది. మరి నేను ఈ మహేశ్వరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మరియు విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్న గౌరవనీయులు మంత్రివారు శ్రీ సత్యేంద్రరెడ్డి గారి దృష్టి కూడా చాలా సందర్భాలలో తీసుకెళ్ళడం జరిగింది. అంటే నేను ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా మేడం గారితో మాట్లాడడం జరిగింది, నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు కూడా మాట్లాడడం జరిగింది, నేను కార్పొరేటర్ అయినాక కూడా డిప్యూటీ మేయర్గా అయినాక కూడా మేడం గారితో చాలా సందర్భంలో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే మంత్రి గారు ఒక మాట చెప్పారు, ప్రభుత్వం కూడా ఈ విషయానికి అనుకూలంగా ఉన్నది, ప్రభుత్వ పాఠశాల టాలెంట్స్ ఇవ్వాలకు ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉన్నది, కాబట్టి మీరు తీర్మానం చేయండి, మీ తీర్మానానికి ఏమైనా అడ్డంకులు ఉంటాయి నేను ఖచ్చితంగా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికి నేను మీకు 100% మాటిస్తున్నానని మంత్రివర్యులు సత్యేంద్ర గారు చెప్పడం ద్వారా, మరి నేను మొన్న జరిగిన అంటే 3 సంవత్సరాల నుంచి కూడా చర్చ జరుగుతూ ఉన్నది, ఎన్నో సందర్భాలు తీర్మానం చేద్దామనుకున్నాం పెండింగ్ పెట్టింది, ఎన్నో సందర్భాలు జరిగింది. ఎంత జర్నలిస్టుల కష్టాలు బాధలు తనకు తెలుసని, వారి కుటుంబాలకు అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి జర్నలిస్టులకు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ బృందం సభ్యులు సుధీర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఈ నెల 10న ఎల్బీనగర్ జర్నలిస్టుల కుటుంబాలతో జేఏసీ నిర్వహించే మాటామొచ్చట కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్టుల జేఏసీ తన కుటుంబాలతో నిర్వహించే ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించడంతో సంతోషం వ్యక్తం చేశారు. తనతో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా హాజరవుతారని తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. మాటాముచ్చట కార్యక్రమంలో జర్నలిస్టుల బాధలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం తాము కృషి చేస్తామని జేఏసీ బృందానికి హామీ ఇచ్చారు. ఈరోజు ఎల్బీ నగర్ సంబంధించిన జర్నలిస్టుల సంఘం అంతా కూడా రావడం జరిగింది. మరి జర్నలిస్టులు వారి యొక్క కుటుంబాలతోటి సబితా ఇంద్రారెడ్డి గారు మరి నేను అందరం కలిసి ఎల్బీ నగర్లో 9వ తారీఖు నాడు ఉదయం 12 గంటలకు వాళ్ళ కుటుంబాలతో అందరూ కూడా మాటాముచ్చట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. తప్పనిసరిగా దానికి అటెండ్ అవుతాం, తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని
అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు కానీ ఏది కానీ సరే విని మాతోటి చేతనైనంత సహాయం చేస్తామని కూడా ఈ సందర్భంగా. మిస్సెస్ సౌత్ ఇండియా టైటిల్ విన్నర్ గా చాగలమరి మహిళ 2022లో సెలెక్ట్ అయ్యారు. థామస్ ఆనంద్ నీరజ దంపతుల మొదటి కుమార్తె ఎస్ చరిత. ఈమెకు 9 ఏళ్ల క్రితం కెమికల్ ఇంజనీర్ అయిన అల్లగడ్డకు చెందిన మధుబాబుతో వివాహమైంది. వీరు ప్రస్తుతం ఢిల్లీలో నివాసముంటున్నారు. పెళ్లైందని చరిత వంటగదికే పరిమితం కాకుండా తనకు ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాషన్ షోకు దరఖాస్తు చేసుకున్నారు. పర్ఫెక్ట్ స్టార్ ఇండియా సంస్థ జైపూర్ లో 2022 డిసెంబర్ 18 నిర్వహించిన మిస్సెస్ సౌత్ ఇండియా పోటీల్లో పాల్గొన్నారు. పెళ్లైన మహిళలకు నిర్వహించే ఈ మిస్సెస్ సౌత్ ఇండియా పోటీల్లో ఆమె టైటిల్ విన్నర్ గా గెలుపొందారు. చరిత సుమాలిని విలేకరులతో మాట్లాడుతూ తన భర్త ప్రోత్సాహంతోనే ఈ అవార్డు సాధించగలిగానని చరిత అన్నారు. ప్రొద్దుటూరులో ధన్య టీవీ ఛానల్ 2023లో మదర్స్ డే సందర్భంగా మా ఇంటి వంట కార్యక్రమం కుకింగ్ కాంపిటీషన్ పెట్టారు. అందులో పాల్గొనడానికి కృషి చేసిన అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చరిత పేరు ఇచ్చారు. తర్వాత మీకు నచ్చింది ఏదైనా వంట కార్యక్రమాన్ని వీడియో తీసి వాటిని వివరిస్తూ ఒక వీడియో క్రియేట్ చేసి పంపమని చెప్పారు. ఆ వీడియో చూశాక ధన్య టీవీ యాజమాన్యం చరిత సుమాలిని ఎన్నుకున్నారు. అక్కడ మరో ప్రైజ్ గిఫ్ట్ గెలుచుకున్నారు. ఆ గిఫ్ట్ జులై 4వ తేదీ చాగలమరి పట్టణంలో అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వల్లంకొండు సాయి సుదర్శన్ రావు ద్వారా సుమాలిని అందుకున్నారు. ప్లీజ్ వెల్కమ్ ఎ బ్యూటిఫుల్ లేడీ చరిత సుమాలిని. గివ్ ఎ బిగ్ హ్యాండ్ ఎవ్రీబడీ, కమ్ ఆన్. Lots of wishes to you. Need your more clapping. Come on, everybody, give a big hand. Mrs. Andhra Pradesh, ladies and gentlemen, G1 category S, Charita Sumalini. We have the trophy and the certificate for the winner. Being Mrs. Andhra Pradesh, I'd say you got this title to say, and everybody is going to recognize you with the same. How does it feel? Very happy, proud, privileged for participating in Forever Star India Awards. అందరికీ నమస్కారం. నేను మీ చరిత, మిస్సెస్ సౌత్ ఇండియా టైటిల్ విన్నర్. ధన్య టీవీ యాజమాన్యం వారు నిర్వహించిన కుకింగ్ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేశాను. మదర్స్ డే సందర్భంగా కుకింగ్ కాంపిటీషన్ నిర్వహించారు, ప్రైజ్ విన్ అయ్యాను. నేను ఢిల్లీలో ఉన్న కారణంగా అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వల్లంకొండ సాయి సుదర్శన్ రావు గారు నా తరపున ధన్య టీవీ దగ్గర నుంచి గిఫ్ట్ అందుకున్నారు. జూలై 4వ తేదీన సాయి దర్శన్ చేతుల మీదుగా ధన్య టీవీ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ని నేను అందుకున్నాను. థ్యాంక్ యూ దర్శన్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ధన్య టీవీ ఫర్ ద బ్యూటిఫుల్ శారీ. నాజిర్ పఠాన్, షార్ట్ మూవీ డైరెక్టర్, అలాగే ఇన్స్టాగ్రామ్లో చాగల్మారి టౌన్ పేజీ ఫౌండర్ బాలాజీ మరియు తన స్నేహితులు ఎంతో సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ విషెస్. థ్యాంక్ యూ. హయత్నగర్లో కిడ్నాప్ అయిన బాలికకు ట్రీట్మెంట్, త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్న డీసీపీ సాయి శ్రీ. మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు చెల్లించాలి, 10 నుండి నిరవధిక సమ్మె చేపడతామన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి, విశాఖ జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదుల నిరసన. గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్, మధ్యప్రదేశ్లోని సిరి జిల్లాలో ఘోరం. ఇవ్వడం ఇంతకు సమాప్తం. మరొక వెళ్ళడంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తున్నానండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.